Hi everyone, this is Kiran Kumar. Welcome to Triple K English Channel. ఈ వీడియోలో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా వేయాలి స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్తో ఈ వీడియో తయారు చేయడం జరిగింది. హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ సెషన్లో ఇంగ్లీష్లో ప్రశ్నలు ఎలా వేయాలి అనేది చూద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ విభాగం మనకి ముఖ్యమైనది. ఫస్ట్ అబ్జర్వ్ దీస్ టూ సెంటెన్సెస్. ఇక్కడ టూ సెంటెన్సెస్ ఇచ్చాం. ఈ టూ సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేయండి. వి ఆర్ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ. వి వాచ్ ఎ మూవీ. అది టెన్స్ ఫామ్ ఏంటి అనేది కాకుండా ఫస్ట్ సెంటెన్స్లో వర్బ్స్ ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అనేది చూద్దాం. సెకండ్ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్లో మనం గమనించినట్లయితే గోయింగ్ అనేది మెయిన్ వర్బ్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్కి సహాయంగా ఉంటుంది కాబట్టి దాన్ని హెల్పింగ్ వర్బ్ అని, బీ ఫామ్ అని మనం పిలవటం జరుగుతుంది. సెకండ్ సెంటెన్స్లో వి వాచ్ ఎ మూవీ. ఇందులో కేవలం వాచ్ అనేది మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది. ఇక్కడ ఈ మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్ అనేది లేదు. క్వశ్చన్స్ వేయడానికి ముందుగా మనం ఆ సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయా లేదా హెల్పింగ్ వర్బ్స్ లేకుండా మెయిన్ వర్బ్ ఉందా, హెల్పింగ్ వర్బ్తో పాటు మెయిన్ వర్బ్ ఉందా అనేది మనం గమనించాలి. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో వీఆర్ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ, ఇందులో ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్. సెకండ్ సెంటెన్స్ వి వాచ్ ఎ మూవీ అనే దానిలో వాచ్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది లేదు. ఈ టూ సెంటెన్సెస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్ అనేది సెంటెన్సెస్ విత్ హెల్పింగ్ వర్బ్స్ ఆల్సో. ఫస్ట్ సెంటెన్స్ మెయిన్ వర్బ్తో పాటు హెల్పింగ్ వర్బ్ కూడా ఉంది. సెంటెన్సెస్ విత్ హెల్పింగ్ వర్బ్స్ ఆల్సో. సెకండ్ సెంటెన్స్ ఎలా ఉంది, సెంటెన్సెస్ విత్ ఓన్లీ మెయిన్ వర్బ్స్. జనరల్గా సెంటెన్సెస్ అనేవి ఈ టూ టైప్స్గా ఉండడం జరుగుతుంది. మెయిన్ వర్బ్తో పాటు హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి. కేవలం హెల్పింగ్ వర్బ్స్ లేకుండా కేవలం మెయిన్ వర్బ్స్ మాత్రమే ఉంటాయి. అదే ఇక్కడ మనం గమనించాం. ఫస్ట్ సెంటెన్స్లో గోయింగ్ అనే మెయిన్ వర్బ్కి అసిస్టెన్స్గా ఉంది ఆర్ అనే హెల్పింగ్ వర్బ్. సెకండ్ సెంటెన్స్లో కేవలం మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది. అసలు సెంటెన్సెస్ ఫస్ట్ మనం గమనించాల్సినవి ఈ టూ సెంటెన్సెస్ని మనం గమనించాలి. మెయిన్ వర్బ్కి అసిస్టెన్స్గా ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్స్తో పాటు ఉండే సెంటెన్సెస్, కేవలం మెయిన్ వర్బ్స్తో పాటు ఉండే సెంటెన్సెసే ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ వి లెర్న్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ వ్యూ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ద సెంటెన్సెస్. మొట్టమొదట హెల్పింగ్ వర్బ్స్ ఉన్న సెంటెన్సెస్ని ఏ విధంగా క్వశ్చన్స్లోకి మార్చాలి అనేది చూద్దాం. నెక్స్ట్ సెషన్లో మెయిన్ వర్బ్స్ ఉన్న సెంటెన్సెస్ని ఏ విధంగా క్వశ్చన్స్లోకి మార్చాలి అనేది చూద్దాం. ఈ సెషన్లో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని ఏ విధంగా క్వశ్చన్స్లోకి మార్చాలి, హౌ టు మేక్ క్వశ్చన్స్ వెన్ ఎ సెంటెన్స్ కంటెన్స్ హెల్పింగ్ వర్బ్ ఇన్ ఎడిషన్ టు మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్తో పాటు హెల్పింగ్ వర్బ్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని ఏ విధంగా మనం క్వశ్చన్స్లో అడగాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఈజీ టు మేక్ ఎ క్వశ్చన్. మెయిన్ వర్బ్తో పాటు హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు క్వశ్చన్ వేయటం అనేది సులువని చెప్పచ్చు. జస్ట్ బ్రింగ్ ద హెల్పింగ్ వర్బ్ ఆర్ బీ ఫార్మ్ బిఫోర్ ద సబ్జెక్ట్ అండ్ అరేంజ్ ఎ క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. జస్ట్ బ్రింగ్ ద హెల్పింగ్ వర్బ్. మనం చెప్పుకున్నాం హెల్పింగ్ వర్బ్ అన్నా బీ ఫామ్ అన్నా ఒకటే. మెయిన్ వర్బ్కి సహాయంగా ఉండే వాటినే మనము హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ అని చెప్తాం. ఏంటా హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ అనేది, ఈజ్, ఆమ్, ఆర్ అని, డూ, డస్ అని, హ్యాస్, హ్యావ్ అని, ఇలా కొన్ని హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉన్నాయి. వాజ్, వర్ అని, డిడ్ అని, హ్యాడ్, will, shall, would, should, can, could, may, might, must, ఇలా కొన్ని హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉన్నాయి.
ఈ హెల్పింగ్ వర్బ్స్ వీటినే మనం బీ ఫామ్స్ అని కూడా పిలుచుకుంటాం. ఇచ్చినటువంటి సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ని సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చి చివరిన క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తే అది క్వశ్చన్గా తయారవుతుంది. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ని సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వచ్చి ఆ సెంటెన్స్ చివర క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తే అప్పుడు అది క్వశ్చన్గా తయారవుతుంది అని చెప్పి మనం చెప్పచ్చు. అబ్జర్వ్ దీస్ సెంటెన్సెస్. దే ఆర్ డూయింగ్ దిస్ వర్క్ ఆర్ హెల్పింగ్ వర్బ్ డూయింగ్ మెయిన్ వర్బ్. దీన్ని మనం క్వశ్చన్లో మార్చాలి అంటే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని దే అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొస్తాం. ఆర్ ది డూయింగ్ దిస్ వర్క్ చివర క్వశ్చన్ మార్క్ వేస్తాం. ఏంటి రెండింటికి డిఫరెన్స్? వారి పని చేస్తూ ఉన్నారు. క్వశ్చన్ అయినప్పుడు ఎలా, వారి పని చేస్తూ ఉన్నారా, ఆర్ అనే బీ ఫామ్ని దే అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వచ్చాము. మిగతాదంతా యాస్ ఇట్ ఈజ్గా ఉంది. చివర క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేసాం. లుక్ అట్ ది సెకండ్ సెంటెన్స్. షీ హ్యాస్ ప్రిపేర్డ్ ఇట్. హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్, ప్రిపేర్డ్ అనేది మెయిన్ వర్బ్. ఇప్పుడు దీన్ని మనము క్వశ్చన్లోకి మార్చాలి అంటే ఆ హ్యాస్ అనే బీ ఫామ్ని షీ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొస్తాం. హ్యాస్ షీ ప్రిపేర్డ్ ఇట్, అదొక్కటే. ఆ సబ్జెక్ట్ వర్బ్స్ యొక్క ప్లే బీ ఫామ్స్ యొక్క ప్లేసెస్ మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి. హ్యాస్ షీ, షీ హ్యాస్ అనేది, హ్యాస్ షీ ప్రిపేర్డ్ ఇట్ చివరి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఐఎమ్ ప్రిపేరింగ్ సమ్ వర్క్, ఇందులో యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ అంటాము, ప్రిపేరింగ్ అనేది మెయిన్ వర్బ్ చెప్తాం. నేను ఈ పనిని సిద్ధం చేస్తూ ఉన్నాను అన్నాం. సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్ వేయాలి అంటే మనం యామ్ అనేటువంటి బీ ఫామ్ని మనము సబ్జెక్ట్ ముందరకు తీసుకువెళ్తాం. యామ్ ఐ ప్రిపేరింగ్, యామ్ ఐ, ఐ యామ్ అనేది యామ్ ఐగా మారుతుంది. రిమైనింగ్ అంతా యాస్ ఇట్ ఈస్గా ఉంది. చూడండి, యామ్ ఐ ప్రిపేరింగ్ సమ్ వర్క్, నేను కొద్దిగా పనిని సిద్ధం చేస్తూ ఉన్నానా, నేను కొద్దిగా పనిని సిద్ధం చేస్తూ ఉన్నానా చివరి క్వశ్చన్ మార్క్ రావాలి. జస్ట్ ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ ఏదైతే ఉందో దానిని సబ్జెక్ట్ ముందరికి తీసుకొని వెళ్ళి అరేంజ్ చేసి సెంటెన్స్ అంతా అయిపోయిన తర్వాత చివరి క్వశ్చన్ మార్క్ మనం అరేంజ్ చేస్తాం. లుక్ అట్ ద ఫోర్త్ సెంటెన్స్. గీత వాజ్ అబ్జర్వింగ్ మీ. వాజ్ హెల్పింగ్ వర్బ్, అబ్జర్వింగ్ మెయిన్ వర్బ్. టు మేక్ అ క్వశ్చన్, క్వశ్చన్ తయారు చేయాలి అంటే బ్రింగ్ బీ ఫామ్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఆ వాజ్ అనే బీ ఫామ్ లేదా హెల్పింగ్ వర్బ్ అనే దాన్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వస్తాం. వాజ్ గీత అబ్జర్వింగ్ మీ, అరేంజ్ క్వశ్చన్ మార్క్. గీత నన్ను గమనిస్తూ ఉందా, ఆ సమయానికి గీత నన్ను గమనిస్తూ ఉందా. లుక్ అట్ ద ఫిఫ్త్ సెంటెన్స్. వాని హ్యాడ్ టేకెన్ సమ్ మనీ. హెల్పింగ్ వర్బ్ హ్యాడ్, మెయిన్ వర్బ్ టేకెన్. టు మేక్ ఎ క్వశ్చన్, క్వశ్చన్లోకి మనం మార్చాలి అంటే బ్రింగ్ ద బీ ఫామ్. వాట్ ఈస్ ద బీ ఫామ్ హియర్? హ్యాడ్. హ్యాడ్ అనే పదాన్ని మనము వాణి అనేటువంటి సబ్జెక్ట్ ముందరకు మనం తీసుకొని వస్తాం. హ్యాడ్ వాణి టేకెన్ సమ్ మనీ, అరేంజ్ ఎ క్వశ్చన్ మార్క్. చివర మనం క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తే అది క్వశ్చన్లా తయారవుతుంది. లుక్ అట్ ద ఫిఫ్త్ సిక్స్త్ సెంటెన్స్. నగేష్ విల్ ఫినిష్ దిస్ వర్క్. విల్ హెల్పింగ్ వర్బ్, ఫినిష్ మెయిన్ వర్బ్. బ్రింగ్ విల్ బిఫోర్ సబ్జెక్ట్. ఆ విల్ అనే పదాన్ని నగేష్ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకుని వస్తాం. విల్ నగేష్ ఫినిష్ దిస్ వర్క్, ఈ పనిని నగేష్ పూర్తి చేస్తాడా, చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తాం. సెవెంత్ వన్, ఐ వుడ్ లైక్ టు కమ్ దేర్. ఐ వుడ్ లైక్ టు కమ్ దేర్. ఎస్, వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్? వుడ్. జస్ట్ బ్రింగ్ బిఫోర్ ద సబ్జెక్ట్ ఐ. వుడ్ ఐ లైక్ టు కమ్ దేర్? వుడ్ ఐ లైక్ టు కమ్ దేర్? నేను అక్కడికి రావడానికి ఇష్టపడతానా, చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తాం. లుక్ అట్ ద ఎయిత్ సెంటెన్స్. ఐ షాల్ పెయింట్ ఎ పిక్చర్. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ ఆర్ బీ ఫామ్? షెల్, మెయిన్ వర్బ్ పెయింట్. టు మేక్ ఎ క్వశ్చన్, వాట్ డు వీ నీడ్? వీ నీడ్ హెల్పింగ్ వర్బ్ టు అరేంజ్ బిఫోర్ ద సబ్జెక్ట్. మనకి క్వశ్చన్లోకి మార్చాలి అంటే బీ ఫామ్ కావాలి. ఆ బీ ఫామ్ని సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేస్తాం.
Shall I? I shall అనేది ఏమవుతుంది? Shall I just a subject and be forms మాత్రమే interchange అవుతున్నాయి. Never be confused. Confuse అవ్వద్దు. ఆ subject and be forms అనేవి interchange అవుతున్నాయి. Shall I paint a picture? Arrange a question mark. చివరి మనం క్వశ్చన్ మార్క్ని అరేంజ్ చేస్తాము. Look at the ninth sentence. Shankar can run fast. Shankar వేగంగా పరిగెత్తగలడు. Helping verb or be form? Can. Main verb? Run. To make a question, ప్రశ్న వేయాలి అంటే helping verb లేదా be formని సబ్జెక్ట్ ముందరకు తీసుకొస్తాం. Can అనేది helping verb అని చెప్పుకున్నాం మనం. ఆ కెన్ అనేది శంకర్ ముందుకు తీసుకొస్తాం. శంకర్ కెన్ అనేది కెన్ శంకర్. కెన్ శంకర్ రన్ ఫాస్ట్. కెన్ శంకర్ రన్ ఫాస్ట్. శంకర్ వేగంగా పరిగెత్తగలడా? చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తాం. లుక్ అట్ ద టెన్త్ సెంటెన్స్. We could eat spicy food. We could eat spicy food. What is the helping verb or be form? Could. Main verb? Eat. To make a question, we need be form to bring before subject we. Manam question veyali ante aa could ane be form ni we ane subject mundra arrange chestam. Could we eat spicy food? Could we eat spicy food? Ee spicy food ni memu తినగలిగి ఉండేవారమా? కుడ్ వి ఈట్ స్పైసీ ఫుడ్? 11th సెంటెన్స్. షీ మే కమ్ హియర్. ఆమె ఇక్కడికి రావచ్చు. హెల్పింగ్ వర్బ్ మే. మెయిన్ వర్బ్ కమ్. హౌ టు మేక్ ఎ క్వశ్చన్? బ్రింగ్ హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. క్వశ్చన్ వేయాలి అంటే హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ని సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేయాలి. ఏది మనం హెల్పింగ్ వర్బ్ అనుకున్నాం? మే. ఆ మే అనేది షీ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొస్తా. మే షీ కమ్ హియర్. చివరి క్వశ్చన్ మార్క్ని మనము అరేంజ్ చేస్తాం. లుక్ అట్ ద 12th సెంటెన్స్. వి మైట్ గో దేర్. మైట్ హెల్పింగ్ వర్బ్. గో అనేది మెయిన్ వర్బ్. దీన్ని మనం క్వశ్చన్లోకి వేయాలి అంటే మైట్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొస్తాం. మైట్ వి గో దేర్? Might we go there? ఆ విధంగా మైట్ వీ గో దేర్ చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తాం. 13th. You must work hard. నువ్వు చాలా కష్టపడి పనిచేయాలి. ఖచ్చితంగా నువ్వు కష్టపడి పనిచేయాలి. మస్ట్ అనేది హెల్పింగ్ వర్బ్. వర్క్ అనేది మెయిన్ వర్బ్. టు మేక్ ఎ క్వశ్చన్, క్వశ్చన్ వేయాలంటే హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొస్తాం. మస్ట్ యు వర్క్ హార్డ్ చివరి క్వశ్చన్ మార్క్ని అరేంజ్ చేస్తాం. మస్ట్ యు వర్క్ హార్డ్. ఈ సెషన్లో మనం హెల్పింగ్ వర్బ్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని క్వశ్చన్స్లోకి ఏ విధంగా చేయాలి, జస్ట్ ఆ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వచ్చి చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తాం. ఆ విధంగా సింపుల్గా మనము ఈ హెల్పింగ్ వర్బ్స్తో కూడినటువంటి సెంటెన్సెస్ని క్వశ్చన్స్లోకి చేంజ్ చేయొచ్చు. ఇక్కడ టెన్స్ ఫామ్ ఏది అనేది కాదు. టెన్స్ ఫామ్ అనేది నెక్స్ట్ మనం నేర్చుకోవచ్చు. ముందు క్వశ్చన్ అనేది ఆ హెల్పింగ్ వర్బ్ని గమనించినట్లయితే ఆ క్వశ్చన్స్ వేయడం, ప్రశ్నలు వేయటం అనేది ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సెషన్, హౌ టు మేక్ క్వశ్చన్స్ వెన్ దేర్ ఆర్ ఓన్లీ మెయిన్ వర్బ్స్ ఇన్ సెంటెన్సెస్. ఇందాక మనం చెప్పుకున్నాం, సెకండ్ ప్యాటర్న్ చెప్పాము. ఒకటి, హెల్పింగ్ వర్బ్స్తో కూడినటువంటి వాక్యాలు ఉంటాయి మెయిన్ వర్బ్స్తో పాటు. సెకండ్, ఓన్లీ మెయిన్ వర్బ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ సెషన్లో మనం హెల్పింగ్ వర్బ్స్తో క్వశ్చన్స్ ఎలా వేస్తామో నేర్చుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఓన్లీ మెయిన్ వర్బ్సే ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఉన్నప్పుడు మనము క్వశ్చన్స్ ఎలా వేయాలి అనేది తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.